స్పెషాలిటీ హాస్పిటల్స్. డాక్టర్ హారిక భీమా, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ, జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. విద్యార్థి సంఘాలు ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలు బంద్. ఆదర్శ యూత్ అధ్యక్షుడు అభిలాష్. విద్యార్థి సంఘాలు ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల బంద్. ఆదర్శ యూత్ అధ్యక్షుడు అభిలాష్ బొంగోని మా యొక్క ప్రధాన డిమాండ్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలలో అధిక ఫీజు వసూలను కట్టడి చేయాలి. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు మెరుగుపరచాలి. నోటీసు బోర్డులో ఏ తరగతులకి ఎంత ఫీజు అని బోర్డు బయట కనిపించేలా పెట్టాలి. ప్రైవేట్ స్కూళ్లలో ఎటువంటి బుక్స్, షూస్, టై, బెల్ట్ పేరుతో అమ్మరాదు. పాఠశాలలో సరైన బోర్డు, టాయిలెట్, బెంచెస్ ఉండాలి. ఈ కార్యక్రమంలో ఆదర్శ యుద్ధ సభ్యులు పావురాల కిట్టు, అఖిల్ బొంగోని, మణి, మణిసాయి, సాగర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలల అధిక ఫీజులు, అధిక వసూల దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు పాఠశాలలు బంద్ చేయడం జరిగింది. అయితే మనం గమనించుకున్నట్లయితే పాఠశాలల్లో విద్యార్థుల పట్ల అధిక ఫీజులు ఈ మధ్య చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యకు విద్యను అందించడమే ప్రథమ లక్ష్యంగా చేయకుండా దీన్ని వ్యాపారం చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు వారే స్వయంగా బెల్టులు, షూజ్, సాక్స్ అని, బుక్స్ అని వాళ్ళు ఒక ప్రైవేటు కిరాణా షాపే నడిపిస్తున్నారు. ఒక జనరల్ స్టోర్ పెట్టుకునే న్యాయం. విద్యార్థుల పట్ల ఇటువంటి వాళ్ళ స్కూల్ బస్సులు కాకుండా వారి పట్ల బెల్టులు అని, షూజ్ అని, ఇతరేతర కార్యక్రమాలని, వాళ్ళ మధ్యతరగతి బతుకులు ఈరోజు గగనమైపోయాయి. ఎందుకంటే ఇలాంటి వసూల కారణంగా స్కూళ్లకు పంపిణీ పరిస్థితిలో ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్లయితే మౌలిక వసతులను పెంచాలని మేము విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము కోరుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం, సూచిస్తున్నాం. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఇటువంటి కార్యక్రమాలు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక దోపిడీని మీరు నియంత్రించాలి. ఒక నోటీస్ బోర్డులు అనేది ప్రకటించాలి. ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆ నోటీస్ బోర్డులో ఏ క్లాస్కు ఎంత ఫీజు ఉండాలనేది బయటనే నోటీస్ బోర్డులో ప్రకటించాలి. నోటీస్ బోర్డు ఆ మౌలిక వసతుల ఆధారంగా ఆ ప్రభుత్వమే నిర్ణయించాలి ఫీజులు అనేటివి. ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు కానీ ఎంబీఓ గారు దీన్ని పర్యవేక్షించి ఆ స్కూళ్ళు ఎవరైతే విద్యార్థుల పట్ల ఎక్కువ స్కూళ్ళు ఎక్కువ బస్సులు దోపిడీకి గురవుతున్నాయో వారి పట్ల కఠిన చర్యలు తీసుకుని స్కూళ్లను మూసివేసే బాధ్యత మీరు తీసుకోవాలి. అదేవిధంగా అన్ని విద్యార్థుల పట్ల మౌలిక వసతులు అనేటువంటి సరైన టాయిలెట్లు కానీ, విద్యా వ్యవస్థలో ప్రామాణికమైనటువంటి గ్రీన్ బోర్డులు కానీ, బెంచులు కానీ ప్రమాణాలు పెంచే విధంగా మీరు సూచించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పీటీసీఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసీటీ, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పీడీఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.